తొలి కేసును సీబీఐకు అప్పగించేందుకు సిద్ధమని హోంమంత్రి చినరాజప్ప తెలిపారు. కాపల సమస్యలపై వైసీపీ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని హోంమంత్రి చినరాజప్ప విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పదవులు అనుభవించిన నేతలంతా అప్పుడు కాపుల సంక్షేమానికి ఎందుకు కృషి చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. తొలి కేసు కోర్టు పరిధిలోకి వెళ్లినందున ప్రభుత్వం దానిని ఉపసంహరించుకోవడం సాధ్యం కాదన్నారు. కాపులకు ఇచ్చిన హామీలకు కట్టుబడి చంద్రబాబు వారి సంక్షేమానికి చర్యలు తీసుకుంటున్నారని మంత్రి స్పష్టం చేశారు. చంద్రబాబు గారు హామీ ఇచ్చాడు ముందుకొచ్చాడు. ఈరోజు 300 కోట్ల రిలీజ్ చేసాం, 1000 కోట్ల బడ్జెట్ లో పెట్టాం, అలాగే కమిషన్ ఏర్పాటు చేసాం, కమిషన్ సంబంధించిన కార్యక్రమాలన్నీ పనిచేస్తుంటే ఇలా విమర్శలు చేయడానికి ముందుకొచ్చారు. అలాగే ఈ రాష్ట్రంలో కూడా ఆయన వైఎస్ఆర్ జగన్ గారు ఈ రాష్ట్రంలో పరిపాలన సక్రమంగా జరగకూడదని మొదటి నుంచి కూడా ఆయన ప్లాన్. ఒక రాజధాని నిర్మాణం చేయకూడదు, ఒక ప్రాజెక్టులు కట్టకూడదు, మరి సంక్షేమ కార్యక్రమాలు జరగకూడదు అనే కార్యక్రమమే కాకుండా ఈ రోజు కులాల మీద కూడా చిచ్చు పెట్టాలి. ఈ రోజు కోపనేడు తీయాలని ముద్రగడ పట్టామని పట్టుకున్నాడు, అలాగే ఎస్సీలో కూర్చుపెట్టాలని అక్కడ మందర మాది కృష్ణ పెట్టుకోవడం పెట్టుకుని వీళ్ళందరూ కూడా రచ్చుకుంటే పరిస్థితులు ఆ రోజు కూడా మేము చెప్పాం, ఈ రోజు కూడా చెప్తున్నాం, ఈ రోజు కూడా మాట్లాడటం జరిగింది. ఇలా ప్రశాంతంగా ఇలా ముద్రగడ పట్టాము, ఇలా హాస్పిటల్ ఉన్నప్పుడు ప్రశాంతంగా జరిగే సంగతి ఇలా